కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని నూతన కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ముద్దసాని శంకరయ్య, స్థానిక సర్పంచ్ దన్నమనేని శోభ, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏలుక అనిత, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఇనుకొండ జితేందర్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. చాలా సంతోషం, ఎందుకంటే మనం అందరు కూడా దేవుడు ఎవరి చేత సేవలు చేయించుకోవాలని వారి మనసులో ఉంటారో వారికే గౌరవం దక్కుతుంది. మరి అందులో భాగంగా పోయిన సంవత్సరం కూడా గత 2-3 సంవత్సరాలు మరి రాజన్న గారు వీలైనంత వరకు వారు ఈ ఆలయ అభివృద్ధి కోసం చాలా సందర్భాలలో కృషి చేసినందుకు నేను రాజన్న గారిని హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే పోయిన సర్పంచులు సురేంద్రన్న బాధ్యత తీసుకొని ఈ ఆలయ అభివృద్ధి కోసం కొంత వారి శక్తి కొలది కొంత శ్రమ పడి కొంత నిధులను కూడా సేకరించి ఎండోమెంట్ ద్వారా మరిన్ని నిధుల కోసం మనం ప్రపోజల్ పంపుకున్నాం. మనకు శాంక్షన్ కూడా తీసుకురావడం జరిగినది.